స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డు సీఎం జగన్ సమీక్ష హాజరైన రాష్ట్ర మంత్రులు ఉన్నతాధికారులు. సప్లాన్ అంటే లోకేష్ కు తెలుసా? దళితులను బాబు మోసం చేశారన్న మంత్రి నాగార్జున. ఉద్దేశపూర్వకంగానే పోలీసులపై దాడి చేశారు. టీడీపీ నేత కొల్లు రవీంద్రపై పేర్ని నాని ఫైర్. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో భారీ వృద్ధి. దేశంలో 4వ స్థానంలో నిలిచిన ఏపీ. ఎమ్మెల్యేల ఎర్ర కేసులో హైకోర్టులో విచారణ. తదుపరి విచారణ రేపటికి వాయిదా. విద్యుత్ ప్రసారానికి సొంత టెక్నాలజీ నూతన పంథాలో డెవలప్ చేస్తున్న ఏపీ ట్రాన్స్కో. పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ. నిరుద్యోగ సమస్య నిర్మూలనకు సీఎం జగన్ కృషి. కేంద్ర ప్రభుత్వం నిర్ధారించిన మేరకే ఏపీకి అప్పులు. రాజ్యసభలో ఆర్థిక శాఖ సహాయక మంత్రి లిఖితపూర్వక సమాధానం. కందుకూరు తొక్కేసలాట ఘటనపై ఏకసభ్య కమిషన్ విచారణ. జీవో నెంబర్ 1 రద్దు చేయటంపై కీలకంగా మారనున్న నివేదిక. వ్యక్తుల మీద పార్టీలు ఆధారపడవన్న మంత్రి పువ్వాడ. బీఆర్ఎస్ కు పొంగులేటి రాజీనామా చేయాలంటూ సవాల్. ముదురుతున్న తెలంగాణ ఇంటర్ బోర్డు వివాదం. అనధికారికంగా ఫైళ్లు క్లియర్ చేస్తున్నారని నవీన్ మిఠల్ పై ఆరోపణలు. సరికొత్త అందాలతో చార్మినార్ ప్రాంతం. గుజార్ హౌస్ లో కొత్త వాటర్ ఫౌంటైన్ నిర్మాణం. ఆదిలాబాద్ జిల్లా పొచ్చర సబ్ స్టేషన్ ముట్టడి. విద్యుత్ కోతలపై రైతుల ఆగ్రహం. నెల్లూరులో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి జలక్. ఇన్ఛార్జ్ ఆదాలను కలిసిన 18 మంది కార్పొరేటర్లు. ఏపీ కర్ణాటక సరిహద్దుల్లో G20 ప్రతినిధుల పర్యటన. సోలార్ ప్లాంట్ను పరిశీలించిన బృందం సభ్యులు. కొనసాగుతున్న హాత్ సే హాత్ జోడో పాదయాత్ర సాయంత్రానికి ములుగు చేరుకోనున్న రేవంత్. జోగిపేట బీజేపీ కార్యకర్తలపై బాబు మోహన్ బూతు పురాణం. నువ్వెంత నీ బతుకెంత అంటూ ఘాటు వ్యాఖ్యలు. నాగర్ కర్నూల్ జిల్లా కోడేరులో క్షుద్ర పూజల కలకలం. గర్ల్స్ హాస్టల్ ముందు పసుపు నిమ్మకాయలతో పూజలు. మద్రాస్ హైకోర్టు అదనపు జడ్జిగా విక్టోరియా గౌరీ ప్రమాణం. రిట్ పిటిషన్ను కొట్టేసిన సర్వోన్నత న్యాయస్థానం. అదానీ వ్యవహారంపై ప్రధాని మోదీకి రాహుల్ ప్రశ్నలు. గత 20 ఏళ్లలో బీజేపీకి అదానీ ఎంత సొమ్ము ఇచ్చారన్న రాహుల్. మరోసారి కనిపించకుండా పోయిన కిమ్ అనారోగ్యంగా ఉన్నారంటూ చక్కర్లు కొడుతున్న వార్తలు. మార్చి 4 నుంచి మహిళల IPL. ముంబైలో 2 స్టేడియాల్లో మ్యాచ్లు. ఈ ఫార్ములా రేసింగ్ కు రెడీ అయిన హైదరాబాద్ వచ్చే శుక్ర శనివారాల్లో పోటీలు।